కోనరావుపేట మండలం బౌసైపేట సమీపంలో ఉన్న మూలవాగనుండి ఇస్కం తరలించడానికి విచ్చేసిన లారీలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ధాన్యం తరలింపు కోసం లారీలు అడిగితే లేవని చెప్పిన ప్రభుత్వానికి ఇన్ని లారీలు ఎక్కడి నుండి వచ్చాయని సందర్భంగా వారు ఆందోళన చేపట్టి ఎక్కడికక్కడ లారీలను అడ్డుకున్నారు. కాగా వరుసగా వస్తున్న లారీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ధాన్యం తడిచిపోతుంటే ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని ఇస్కం తరలించడానికి లారీలు మాత్రం ఎలా వచ్చాయనే సందర్భంగా ప్రశ్నలతో అక్కడ ఆందోళన కార్యక్రమంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొనరంపేట మండలం బౌసాగిపేట గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద ఇసుకను తరలించడానికి జాతరగా వస్తున్న లారీలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతుల ధాన్యాన్ని తరలించడానికి దొరకని లారీలు ఇసుకను తరలించడానికి మాత్రం ఎక్కడి నుండి వస్తున్నాయని ఈ సందర్భంగా రైతులు ప్రశ్నించడంతో ఏమీ చేయలేక లారీల యజమానులు డ్రైవర్లు ఎక్కడికక్కడ వాటిని నిలిపివేశారు. వెంటనే సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ధాన్యాన్ని తరలించడానికి లారీని పంపించి ఆదుకోవాలని సందర్భంగా రైతులు కోరారు.